రాజధాని అమరావతి రింగ్ రోడ్డు వ్యవహారంలో సిఐడి తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతికార ఎజెండాతో క్రిమినల్ కేసుల్లో ఇరికించి జగన్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు అంగుళం భూమి సేకరించలేదని అలాంటప్పుడు అనుచిత లబ్ధి కలిగించే ప్రశ్నే తలెత్తదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషన్ను విచారించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణకు వచ్చే వారానికి వాయిదా వేసింది.